డమడమ ఢప్పులతో గల్లు గల్లు గజ్జలతో డమడమ ఢప్పులతో గల్లు గల్లు గజ్జలతో ఊరేగుతూ వస్తున్నది మారెమ్మ తల్లి ఊరేగుతూ వస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియడం ఏమిటంటే మా గ్రామంలో ప్రతి ఏడాది మారెమ్మో జాతర జరుపుకుంటాం కాబట్టి మారెమ్మో జాతరని ఊరేగింపు కానివ్వండి ఘనంగా ఎలా జరుపుకుంటాం అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గ్రామంలో ప్రతిసారి మారెమ్మో జాతరని చాలా ఘనంగా జరుపుకుంటాం కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా ఎలా జరుగుతుంది ఎలా లేదని మొత్తం మీకు క్లియర్గా వివరిస్తాం. అందువల్ల ఈ వీడియో తీయడం జరుగుతుంది. గోపురం ఉష్ణమెట్టిండ్రు. మళ్ళీ
లో పలువురు పాల్గొనవచ్చు. కాబట్టి సరదాగా ఈ ఒక్కరోజు మాత్రం ప్రతి ఒక్కరు మన మరమ్మ గుడి దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బోనాలు కూడా 3 గంటల వరకు ప్రతి ఒక్కరు రెడీ చేసుకోవాలా. డొల్ల సౌండ్ నిలబడిందంటే ప్రతి ఒక్కరు గుడి దగ్గరికి రావాలి. ఎవరు మర్చిపోకండి, రాను రాను చుట్టా 4 పల్లెలు తెలిసేటట్టు మన మరమ్మ జాతర ఘనంగా జరగాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆఫర్ గురి దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మారేమ్మ జాతర మా గ్రామంలో ఈసారి చాలా సందడిగా మంచిగా అయింది. ఎందుకంటే ఇది 5వ సంవత్సరం చేయడము. ఈసారి చాలా ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరు యాట్లు కోళ్ళతో చెప్పుకోలేనంత ఘనంగా జరుపుతున్నారు. రాను రాను చుట్టా 4 పల్లెలు తెచ్చేటట్టు కూడా చాలా బాగా చేస్తారు. ఇంకో విషయం ఏమిటంటే చెప్పడము, ఈసారి మాత్రం పప్పు రోలు కూడా వచ్చారు చేయడానికి. మారేమ్మ జాతర చేయడానికి పప్పు రోలు కూడా వచ్చి ఇటు సైడ్ మొత్తం దిగిండ్ర అనమాట. రాను రాను కూడా ఇంకా ఘనంగా జరుగుతుంది. మొత్తం పూజా కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఇంకా బోనాలు ఇంకా జ్యోతులు తెలియ వాళ్ళు జ్యోతులు జరుగుతారు. ఇంకా తర్వాత ఇంకా యాత్ర కోసరు మళ్ళీ ఇంకా గంట సేపు వస్తుంది వేడు అనా? 2 గంటలు వస్తాయి, 3 గంటలు. సో మొత్తం అయితే సాయంత్రం సో మొత్తం వీడియో బోనాలు గిన్నెలు అన్నీ అయిపోయినవి. సో ఇప్పుడైతే అంటే ఆడలు మొత్తం బొడంబోసారు. సో ఇప్పుడు భజన కార్యక్రమం ఉంటుంది. ఇంకా అలాగే ఇప్పుడు అందరూ ఆడపిల్లలు మొత్తం దీపాలు వెలిగించి ఇంకా తర్వాత ఇంకా మంచిగా జరుగుతుందని ఇంకా జరుగుతుంది. మొత్తం ఒక జాతరలాగా జరుగుతుంది. అన్యాయం అయితే చూడు అట్లా కానీ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఫోన్ ఇచ్చిన ఒకటి.
అప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంతటితో మా గ్రామ మారెమ్మ జాతర ముగిసింది. చివరగా మారు పూజ చేయడం జరిగింది, అది వీడియో చేయలేదు కాబట్టి తీయలేదు.
మార్పుద చేసినాము. ఎందుకంటే అమ్మవారిని గుడి చుట్టూ తిప్పుతారు కదా, అదొకటి తీయలేదు, లోపల పెట్టింది. అంటే ఇప్పుడు మన పురుగోలకి రైకలు పెట్టడం కానీ, కాబట్టి ఇంతటితో మా గ్రామ జాతర ముగిసింది. ఇంకో విషయం ఏమిటంటే, ఇదైతే 5వ సంవత్సరం, చాలా ఘనంగా జరిగింది ఈసారి. బయట ఊరు వాళ్ళు కూడా వచ్చి ఘనంగా చేసిపోయిండ్రు. చాలా బాగా జరిగింది మా ఊరి మారేమ్మ జాతర. ముందు ముందు కూడా ఇదే విధంగా జరుగుతుంది. మా ఊరి మారేమ్మ జాతర ముగిసింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాతరను వీక్షించి ఎలా ఉందో కింద కామెంట్లో తెలపగలరని కోరుతున్నాం. సో గైస్, ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. గోల్డెన్ విలేజ్ సో